ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జాతర జరిగితే ఊరంతా ఎంత కలకలాడుతుందో ఈ స్టేజ్ మీద జాతర కాన్సెప్ట్ తో చేసే మాస్కిట్ కూడా అంతే కలకలాడుతుంది అంటూ వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఎమ్మాన్యుల్ లాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు మన ఫస్ట్ నైట్. నేను సరదా సరదాగే నడుంగిలేవాన్ని, ఇంకా నువ్వు శోభను ఉంటున్నావు చూసుకోమల్లా చూసుకోమల్లా. అయినా ఒక డౌట్ ఉందండి, లోపల మంచం ఏంటి ఇరిగిపోయింది? లేదే రిహార్సల్ చేశారే చిచ్చారే రిహార్సల్ చేశా. నీ లేకుండా ఎలా చేశారు? అదే మరి నువ్వు వచ్చినా చేయాలి కదా, నువ్వు కూడా తక్కువ దాన్ని కదా లోపల రిహార్సల్ చేసి ఉంటావు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నాకు డ్రెస్ ఏదో బాగుంది. ఏమండి ఫస్ట్ నైట్ కి ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని చూస్తున్నారా? లేదు ఫస్ట్ నైట్ కదా, అసలు డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావా అని ఆలోచిస్తున్నా. కిషమోన్ గారు, కుష్బు గారు, మీ ఇద్దరు ముగ్గురు పిల్లలు అండి. ఇది స్టేజ్ డాన్సర్ అండి, నేను ఈవెంట్ మేనేజర్. అలా ఇద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం, ఈ రోజు మా ఫస్ట్ నైట్. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. ఎవరండి? హలో, ఏంటి ఈవెంట్ ఉందా? ఎక్కడ? నర్సాపేటలోనా? లక్ష రూపాయలు పేమెంట్? సరే సరే వస్తున్నాండి. ఈ రోజు మన ఫస్ట్ నైట్ అండి. తర్వాత కాకపోతే రేపు చేసుకోవచ్చే, కొత్తలా చెప్తున్నావు. ఏంటి ఈవెంట్? లక్ష రూపాయలు పేమెంట్ అంట. ఫస్ట్ నైట్ ఆపి అది ఎలా చేస్తాం? ఎక్కువ పేమెంట్ ఇస్తారు, పేమెంట్ కోసం ఎక్కడో వెళ్ళిపోలా ఇన్నాళ్ళు. పదా అందరు బాగున్నారా? మీ అందరి కోసం ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టితే ప్రతి ఒక్కరు సంతోషం పడాలి. ఇవన్నీ కాదు, సందా 1000 రూపాయలు ఇచ్చా ఉన్నారా? ఉన్నారు. దీనికి స్పాన్సర్ ఎవరో కాదు, ఎవరు? ముల్ క్యాప్టెన్. ముల్ క్యాప్టెన్? ముల్ క్యాప్టెన్ ప్రేక్షకులందరికి నమస్కారం. మా అందాల సుందరి, స్వప్న సుందరి, మేఘమాల, వస్తున్నారు. చిలక, నళిని, కాజా, రాజమండ్రి, రశ్మి లేదా? రశ్మి లేదా? రాజమండ్రిలో ఉంది, కుదరదన్నది. సరే వస్తున్నారు, అందరూ వచ్చేయండి. లడ్డు దీనికోసం 1000 రూపాయలు ఇచ్చా? హలో ముసుకెళ్ళి ముసుకెళ్ళి. 10 ఊర్ల జనాభా కొట్టుకుంటున్నారు తెలుసా? అర్థమైంది. లెట్స్ వెల్కమ్ అందాల తారా. వద్దురా మా ఇద్దరు తీ. ఒక నిమిషం. ఫుటాన్
నేను వెనక్కి తిప్పినండి. ఇన్స్టాగ్రామ్ లో దీనికే లైక్లు, మహారికి కూడా లైక్ కొట్టడు. సరే ఆగు. నాకొకసారి ఏంటంటే ఆయన అడుగుతున్నారు మిమ్మల్ని. పశాడు గారు రెడీ, మీ అందరి కోసం మరో అద్భుతమైన సాంగ్ సాంగ్ ప్లీజ్. మాకావద్దు, చాలు. నేను కొంచెం అలసిపోయాను, నాకు కొంచెం రెస్ట్ కావాలి. రెస్ట్ తీసుకో పశాడు గారు, రెస్ట్ అంట. ఏమి ఆడిన పైన లైట్ వేస్తున్నాడే. సరే అమ్మో ఛార్జింగ్ అయిపోతుంది, అమ్మో ఛార్జింగ్ అయిపోతుంది. మీరేంటి ఇక్కడ? అంటే ఈ ఊర్లో ఫేమస్ ఏమైనా కావాలంటే తెప్పిస్తాను. ఒక నిమిషం టీ కాఫీ చేద్దా. థ్యాంక్ యూ. అసలు ఈ ఊరు అబ్బాయిలు మంచిగా హుషారున్నారు కదా, చాలా కష్టం. ఏం చేస్తున్నారా? ఏమైంది మా పసిరెడ్డి గారు అని ఏమనుకుంటున్నావు? కత్తెర తీసుకొచ్చారు వీడు. ఇబ్బంది కట్టింగ్ అంటే అది చేస్తావు నువ్వు, అది చేస్తావు నువ్వు. ఆయన ఏం కట్ చేయడానికి వచ్చాడు? బేసిక్ గా ఈ రోజు రిబ్బన్ కటింగ్ ఉందని చెప్పామండి. మన అన్ని రిబ్బన్లు ఉన్నాయి కదా, అవి అనుకున్నాడు, అవి అనుకున్నాడు. ప్రేక్షకుల కోసం బాలయ్య బాబు సాంగ్ మేమందరం చేయబోతున్నాం. ఓకే సాంగ్ ప్లీజ్. shabb 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 re ishq te pa kasture jaan ko re paspik tire aare baba aare hey aare baba aare shabb 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 re ishq te pa paati ganta ro re van konaru bo oy amma hey chusam నన్ను అడగాలి కదా, నేను అడుగుతా లైన్ చేస్తా. ఏంటి ప్రసన్న గారు లైన్ చేయమంటున్నాడు? ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు అనుకున్నావు? ఎవరు? నా భార్య. సారీ, రెండేళ్ళంట, రెండేళ్ళంట. లాస్ట్ అండ్ ఫైనల్ మా ప్రెసిడెంట్ గారికి ఓ సాంగ్ చెప్పాలా. ప్రెసిడెంట్ గారు మీరు అంటే ముట్టనట్టు చెయ్యాలి, దూరంగా ఉండండి. అంటే అంటే ఇటు ముట్టు అంటే అటు. స్వాపనం చేసుకుందాం. జడ్జెస్ కి మీరు చేసిన ఈ హడావిడి ఎలా అనిపిస్తుందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బూ గారు, ఇష్మా డిమాన్యుయల్ స్కిట్ వాస్ వెరీ నైస్, ఓవర్ ఆల్ ఆ కాన్సెప్ట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్, నైస్, థ్యాంక్ యూ. ఇష్మా డిమాన్యుయల్, నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ రికార్డింగ్ డాన్స్. ఏ ప్రెసిడెంట్ గారు? సార్ అయినా తీరలేదు ఆంధ్రప్రదేశ్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.